ఎల్ఈడి ట్యూబ్ లైట్ని ఎలా రిపేర్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఎల్ఈడి ట్యూబ్ లైట్ మాట, ఇది వెలగట్లేదు. ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఎక్స్టెన్షన్ బోర్డు పెట్టి చూద్దాం ఒకసారి ఎల్ఈడి ట్యూబ్ లైట్ని వెలుగుతుందో లేదో. ట్యూబ్లైట్ వెలగట్లేదు మనకి, ఎల్ఈడి ట్యూబ్లైట్ వెలగట్లేదు. ఇప్పుడు మనం దీన్ని రిపేర్ చేద్దాం. ముందు ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్స్కి ఇక్కడ ఈ సైడ్ క్యాప్స్ ఉంటాయి కదా, ఇవి రిమూవ్ చేసుకోవాలి. చూసారా ఎలాగంటే వచ్చింది. ఎలాగంటే క్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాప్స్ ఉన్నాయి కదా, క్యాప్స్ పక్కన పెట్టేద్దాం. ఎల్ఈడి స్ట్రిప్ ఉంది కదా, ఇదిగోండి ఇది ఎల్ఈడి స్ట్రిప్ మాట. పైన రాసాడు చూసారా, పైన ఇక్కడ రాసాడు నెగటివ్ అని రాసాడు, మైనస్ గుర్తుంది కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ అని ఉంది కదా. ఈ ఎల్ఈడి స్ట్రిప్ని ఫస్ట్ చెక్ చేద్దాం. ఎల్ఈడి టెస్ట్ ఉంది కదా మనకి, ఈ ఎల్ఈడి టెస్ట్ని ఉపయోగించి మనం ఎల్ఈడి స్ట్రిప్ని చెక్ చేద్దాం. చూస్తారు కదా ఈ ఎల్ఈడి స్ట్రిప్ వెలుగుతుంది మనకి. 69 వోల్ట్స్ తీసుకుంటుంది ఎల్ఈడి స్ట్రిప్. సో ఈ ఎల్ఈడి స్ట్రిప్ బాగానే ఉంది. ఇప్పుడు మనం ఈ ఎల్ఈడి డ్రైవర్ని మనం చెక్ చేయాలన్నమాట. ఇందులో ఉన్న ఈ డ్రైవర్ని, ఈ ఎల్ఈడి డ్రైవర్ని చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ వైర్ని మనం లోపలికి అన్నారన్నమాట, లోపలికంటే డ్రైవర్ బోర్డు ఆటోమేటిక్గా మనకి బయటకు వస్తుంది. చూసారా ఎల్ఈడి డ్రైవర్ బోర్డు ఎలా వస్తుంది బయటికి. ఇది మాట ఎల్ఈడి డ్రైవర్ బోర్డు. ఈ ఎన్ఎన్ ఉందో చూసారా, బ్లూ కలర్ వైర్ ఉంది. ఎన్ అంటే న్యూట్రల్లో. ఎల్ఎన్ ఉంది కదా, ఎల్ అంటే లైన్ పవర్ సప్లై, ఎన్ అంటే న్యూట్రల్. అంటే ఇక్కడ 230 వోల్ట్స్ వెళ్తుంది అన్నమాట. దేనికి వెళ్తుంది, లైన్ అన్నది ఫ్యూజ్కి వెళ్తుంది. ఇది ఎంఓవి, ఇదేమో కాయిల్ మాట. అంటే ఇది లైన్ పవర్ సప్లై, లైన్ ఫ్యూజ్కి వెళ్తుంది. చూసారు కదా ఫ్యూజ్కి వెళ్ళి ఫ్యూజ్ నుంచి ఈ కాయిల్కి వెళ్తుంది అన్నమాట, ఈ కాయిల్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎండి కాంపోనెంటు ఈ R1 అన్నది వాల్యూ మనకు కనిపించట్లేదు. అంటే ఇది ఇక్కడ బర్న్ అయినట్టుగా ఉంది, R1 వాల్యూ మనకు కనిపించట్లేదు. R1 ఉంది కానీ SMD కాంపోనెంట్ మీద కాలినట్టుగా ఉంది. మనం ఇప్పుడు కంటిన్యూటీ చెక్కర్ ద్వారా మనం చూద్దాం, కంటిన్యూటీ చెక్ చేద్దాం ఫస్ట్. ఇది ఎల్ఈడి కంటిన్యూటీ. ఇక్కడ ఏంటి న్యూట్రల్,
నోటల్ దగ్గర పెడదాం. ఇక్కడ మనం చెక్ చేద్దాం. బ్రిడ్జ్ రెక్టిఫైర్ దగ్గర చెక్ చేద్దాం నోటల్ని. నోటల్ అయితే వెళ్తుంది బ్రిడ్జ్ రెక్టిఫైర్ వరకు. తర్వాత ఫేస్ని చెక్ చేద్దాం. ఫేస్ అంటే ఇది మాట. లైన్ అని ఉంది కదా, లైన్ అన్నది ఫేస్. ఇది చెక్ చేద్దాం. లైన్ దగ్గర పెడుతున్నాను. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ వరకు వెళ్తుందా లేదా చెక్ చేద్దాం. బ్రిడ్జ్ రెక్టిఫైర్ వరకు వెళ్ళట్లేదు అంటే ఏసీ సెక్షన్లోనే దీనికి పవర్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫ్యూజ్ దగ్గర చెక్ చేద్దాం. ఈ లైన్ అన్నది ఈ ఫ్యూజ్ వరకు వెళ్తుంది కదా. లైన్ అన్నది ఫ్యూజ్ వరకు వెళ్తుంది, ఫ్యూజ్కి వెళ్తుందన్నమాట. ఫ్యూజ్ దగ్గర చెక్ చేద్దాం. ఫ్యూజ్ అయితే ఓకే, ఎల్ఈడి వెలుగుతుంది కదా. ఫ్యూజ్ అయితే ఓకే, బ్రిడ్జ్ రెక్టిఫైర్ వరకు వెళ్ళట్లేదు. అంటే ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఈ ఫ్యూజ్కి మధ్యలో ఈ కాయిల్ ఉంది. ఈ కాయిల్ కాయిల్ ఉంది కదా, కాయిల్ని చెక్ చేద్దాం. అవతల పక్క కాయిల్ అవతల పక్క మనకి వెళ్ళట్లేదు. సో ఈ కాయిల్ ప్రాబ్లం ఉంది. ఈ కాయిల్కని కాయిల్కి మధ్యలో ఈ షంట్ రెజిస్టర్ ఉంది కదా, ఇది కూడా బర్న్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కాయిల్ని షార్ట్ చేసేద్దాం. ఈ కాయిల్ని షార్ట్ చేసి మనం చూద్దాం. ఈ కాయిల్ని షార్ట్ చేస్తున్నాం. ఈ కాయిల్ మనం షార్ట్ చేస్తాం, షార్ట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎల్ఈడి స్ట్రిప్కి ఇచ్చి వెలిగించి చూద్దాం. మైనస్ కనెక్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఈ ప్లస్ ఉంది కదా, ఇప్పుడు కనెక్షన్ ఇచ్చాం కదా. ఇప్పుడు మనం ఎల్ఈడి స్ట్రిప్ని వెలిగించి చూద్దాం. మనం ఇప్పుడు ఏసీ పవర్ సప్లై తోటి వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం. చూసారు ఇప్పుడు, ఇప్పుడు ఎల్ఈడి ట్యూబ్లైట్ సక్సెస్ఫుల్గా రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్ కేసులో మనం బిగించడమే. మనకి ఇక్కడ ఈ కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ పోయింది. ఈ కాయిల్ కొన్న ఈ షంట్ రిజిస్టర్ ఉంది కదా, ఈ షంట్ రిజిస్టర్ కూడా బర్న్ అయిపోయింది అన్నమాట. ఇది పోవడం వల్లనే మనకి ఎల్ఈడి ట్యూబ్లైట్ అన్నది వెలగలేదు. అంటే ఇది ఏసీ సెక్షన్లోనే ప్రాబ్లం ఉంది, ఏసీ సెక్షన్లోనే దీనికి ప్రాబ్లం అన్నది ఉందన్నమాట. ఇప్పుడు ఎల్ఈడి ట్యూబ్లైట్ని మనం ఈ డ్రైవర్ని ఆ స్ట్రిప్ని మన ట్యూబ్లైట్ కేసులో పెట్టి బిగించడమే. ఇక నేను ఈ కాయిల్ని డైరెక్ట్ చేసాను.
డైరెక్ట్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఏసీ సెక్షన్లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కాయిల్ని షార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఫ్యూజ్ నుంచి డైరెక్ట్గా బ్రిడ్జ్ రెక్టిఫైయర్కి వెళ్ళిపోదు అన్నమాట ఏసీ. ఇప్పుడు మనం ఈ ట్యూబ్లెట్ని కేసులో బిగించేద్దాం. ఈ సన్నటి వైర్ని ఇందులోంచి పంపించండి, పంపించి ట్యూబ్లెట్ కేసులోకి మనం ఈ డ్రైవర్ బోర్డుని పెట్టాలన్నమాట. కాబట్టి ఇలా పెట్టి మనం ఇందులోంచి లాగాలి వైర్ని. ఇలా పెట్టండి, ఇలా పెట్టి పంపించండి. మనకి అవతల పక్క వైర్ కూడా వచ్చింది, ఇదైంది కదా చూడండి. ఎల్ఈడి డ్రైవర్ని లోపల ఎల్ఈడి డ్రైవర్ బోర్డు ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం దీనికి స్ట్రిప్ పెడదాం. ఎల్ఈడి స్ట్రిప్ పాజిటివ్ ఉన్న వైపు, ఇది పాజిటివ్ అని రాశాడు కదా, ఇది ఇటుపక్క రావాలన్నమాట. ఎల్ఈడి స్ట్రిప్ని ఇందులో పెట్టి మనం ఇలాగా పెట్టేయాలి. పాజిటివ్ అన్న వైపు మనం సాల్డింగ్ చేయాలన్నమాట ఈ గ్రే కలర్ వైర్ని. గ్రే కలర్ వైర్ని సాల్డింగ్ చేసాం కదా. ఇప్పుడు ఈ స్ట్రిప్ని లోపలికి అనండి. ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంది స్ట్రిప్. సాల్డింగ్ చేస్తాం. అయిపోయింది. ఎల్ఈడి స్ట్రిప్ని నెగిటివ్ సైడ్ కూడా మనం సాల్డింగ్ చేసాం. ఇప్పుడు మనం ఈ క్యాప్స్ని మనం బిగించడమే. క్యాప్స్ ఉన్నాయి కదా, ఎల్ఈడి డ్రైవర్ బోర్డ్ని పెట్టేసాం లోపల. ఇప్పుడు ఉన్నాయి కదా ఈ క్యాప్స్, దీన్ని ఇలా పెట్టి ఇలాగా నొక్కడమే. చూసారా బ్యాక్ సైడ్, అలాగే ఇది కూడా ఈ వైర్ని కొంచెం లోపలికి పెట్టండి. లోపలికి పెట్టి ఇలా ఉంది కదా, ఇలా పెట్టి క్యాప్స్ని ఇలా నొక్కేసామంటే అయిపోయినట్టే. ఇప్పుడు ఈ ట్యూబ్లైట్ మనకి రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్ని చెక్ చేద్దాం. ఇప్పుడు ఏసీ ఎక్స్టెన్షన్ బోర్డులో మనం పెడుతున్నాం, పెట్టి చెక్ చేద్దాం ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్ని. ఏసీ వేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆన్ చేస్తాం. చూసారు కదా ఇప్పుడు ఎల్ఈడి ట్యూబ్లైట్ సక్సెస్ఫుల్గా రిపేర్ అయిపోయింది.
నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.